ఆయన్ని మరి ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఆయన పాత నియోజకవర్గమే అది, ఆయనకి బాగా విశేషమైన అభిమానులు ఉన్నటువంటి విశేషమైన కార్యకర్తలు ఉన్నటువంటి నియోజకవర్గం, అందులో నుంచి ప్రత్తిపాడు జనసేన పార్టీ నుంచి పోటీ చేయమని చెప్పేసి మేము అడగడం జరిగింది. ఈ రోజున కూడా అదే చెప్తున్నాం. మరి పద్మనాభం గారు ప్రత్తిపాడులో నామినేషన్ వేస్తే మంచి భారీ మెజారిటీతో ఆయన గెలిపించే విధంగా కూడా మేము కార్యక్రమం తీసుకుంటాం. పద్మనాభం గారి యొక్క అనుమతి గురించి వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆయన చేరిక వల్ల ఈ కాకినాడ జిల్లాయే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నటువంటి అశేషమైన ఆయన అమ్మాళ్ళందరూ కూడా ఈ జనసేన పార్టీలో చేరడం వల్ల పార్టీ బాగా బలోపేతం అవుతుందని చెప్పి గడిచిన వారం నుంచి ఏం జరుగుతుందని మీకు కూడా తెలుసు. టీవీ 9లో స్క్రోలింగ్ రావడం, కొత్తగడ పద్మనాభం గారు, వంగవీటి రాధా గారు వైసీపీకి వెళ్ళిపోతున్నారని చెప్పి ఒక గంటల తరబడి స్క్రోలింగ్. అప్పుడు పద్మనాభం గారికి ఫోన్ చేసి నాకున్న పరిచయాల్లో ఆయన అడగడం జరిగింది. అన్నగారు మీరు వెళ్ళిపోతున్నారు పార్టీలోకి ఏంటంటే, నాకు అసలు వితౌట్ మై కన్సెంట్ వాళ్ళు వేసేస్తున్నారు, నాకు అసలు సంబంధం లేదు, నేను వెళ్ళిన ఆ పార్టీలోకి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన నేను సంప్రదించాలి వచ్చాను. సంప్రదించిన తర్వాత ఆయన్ని ఒప్పించి పార్టీలోకి తీసుకెళ్లే ప్రయత్నం నేను చేశాను. కళ్యాణ్ గారి దగ్గరకు వెళ్ళి చెప్పాం. చెప్తే ఆయన కూడా కెర్లంపూడి వచ్చి స్వాగతం పలికి ఆయన పార్టీలో తీసుకునే కార్యక్రమం చేపడతాం. అది ఎప్పుడంటే 20 తారీఖు లోపు కానీ 23 తారీఖు కానీ జరగవచ్చు. అది ఆయన నేనే వెళ్తాను, ఆయన నేనే ఇలా ఆహ్వానిస్తాను, పెద్ద ఆయన్ని ఉద్యమ నాయకుడు ఆయన అని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం, నిన్నే మాట్లాడడం, నేనే మాట్లాడాను. దీంట్లో ఎవరో చెప్పేది కానీ నేనే మాట్లాడాను. ఆ పేరే రాసుకోండి, ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఆయన పవన్ కళ్యాణ్ వస్తారు ఇక్కడికి, వచ్చి ఆయన్ని జాయిన్ చేసుకోండి. ఒక 10 రోజుల్లోపు ఏదో డేట్ అయితే ఖచ్చితంగా చెప్పలేను కానీ ఆయనకు ఉన్న పని ఒత్తుల్లో ఒక 10 రోజుల్లోపు ఇక్కడికి వస్తారు. కళ్ళంపూడి వస్తారు, ఇక్కడికి వస్తారు, ఇంటికి వస్తారు. బాబు గారితో ఏం మాట్లాడారు సార్? స్పందించారా బాబు గారు? పద్మనాభ గారు అదే మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆయన కూడా ఆయన వస్తానికి, ఆయన వచ్చిన తర్వాత నేను జాయిన్ అవుతానని చెప్పాను. ఆయన మొదటి నుంచి ఏంటంటే ఇక్కడికి కళ్యాణ్ గారు వస్తారనే ఆలోచన ఉంది అందరికీ. కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన జాయిన్ అవుతాను. అది మామూలుగా సుగమనం అయింది. ఆయన కూడా నేను జనసేన పార్టీలో చేరుతాను, నేను వైసీపీలో చేరనని కూడా చెప్పడం జరిగింది. క్లియర్గా ఆయనే చెప్పారు, మీరు కూడా రాశారు అవన్నీ, మళ్ళీ నేను చెప్పడం అనవసరం. అది ఆయన స్పందించారు, వస్తాను. ఇప్పుడు ఆయన రాకతోటి మీ జనసేన పార్టీ ఎలా ఉంటుందని మీరు ఆలోచిస్తారు?